హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెల్లూరులోని రంగనాయకులపేటలోని తలపగిరి రంగనాథ స్వామి టెంపుల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ గుడి యొక్క గోపురం 95 అడుగుల పొడవున్న ఈ గాలి గోపురంపై ఉన్న 7 కలశములు 10 అడుగుల పొడవుతో బంగారు తొడుగును కలిగి ఉంటాయి. శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఇది నెల్లూరులోని రంగనాయకులపేట పెన్నానది రోడ్డున ఉంది. రంగనాథ స్వామిని విష్ణువు ప్రతిరూపంగాను, రంగనాయకి అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగాను అభివర్ణిస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ చాలా చాలా పురాతనమైనది, చాలా అద్భుతంగా చెక్కున్నారు చూడండి. ఈ గుడి యొక్క చరిత్ర చూసినట్లయితే మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యపముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిడవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథ స్వామిగా వెలిశాడు. మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలో నుంచి ఉద్భవించిన త్రైతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీ రంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షి తాయి అమ్మవారిగా, మరొకటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలిసినట్లు స్కందపురాణం వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది. ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి దేవాలయాల్లో శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఇచ్చట శ్రీ రంగనాథ స్వామి ఆలయం దర్శించగలం. విశాలమైన ఆలయ ప్రాంగణంకు తూర్పు దిశలో 7 అంతస్తుల రాజగోపురం ఉంది. ఆలయ ప్రవేశం రాజగోపురం కింద నుంచి జరుగుతుంది. ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయమునకు పశ్చిమ వైపున పెన్నానది ప్రవహించుచున్నది. దీనిని పినాకిని నది అని కూడా పిలుస్తారు. భక్తుల నదీ స్నానం ఆచరించి దైవ దర్శనముకు బయలుదేరుతారు. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శేషతల్పంపై శయనముద్రంలో శ్రీ రంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి భూదేవిని దర్శించవచ్చును. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ గావించుటకు వీలుగా ముఖమండపం నిర్మించారు. ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలము. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠముగా పిలువబడేది. 17వ శతాబ్దం తర్వాత ఈ దేవాలయం శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలిగోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలిగోపురంపై బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతుంది. 12వ శతాబ్దంలోని రాజరాజ నరేంద్రుడు, ఉభయ కలోత్తుంగ చోళుడు గోదావరి కావేరి నదుల మధ్య భాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహ ప్రాకారాందులను నిర్మింపజేశారు. క్రీస్తు శకం 1879వ సంవత్సరంలో శ్రీ ఎర్రగడపాటి వెంకటాచలం పంతులు గారు ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మింపజేశారు. సుమారు 100 సంవత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు శ్రీ స్వామివారికి బంగారు తాపడం చేసిన గరుడ వాహనాన్ని, అద్దాల మండపాన్ని బహుకరించారు. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరిచి ఉంచుతారు. శ్రీ తలపగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్కు చిత్రించిన శ్రీకృష్ణుని తైల వర్ణచిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూసినట్లుగా మనల్ని మంత్రబుద్ధులను చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే గణపతి సన్నిధి. ఇది శ్రీ ఆండాల్ అమ్మవారి సన్నిధి అన్నమాట. మన కెమెరాస్ అనేవి అలవు లేదు కాబట్టి నేను బయట నుంచి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయంలోని శ్రీ ఆండాల్ అమ్మవారి సన్నిధి అన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ టెంపుల్, ఇది ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ఆలయంలో కూడా మన కెమెరాస్ అనేది అలవు లేదు కాబట్టి ఇంక బయట నుంచే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి అభయం ఇస్తూ ఉంటారన్నమాట. చాలా పురాతనమైన మరియు ప్రాచీనమైన టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే స్వామివారి
కోరికలను తీరుస్తాడని నమ్ముతారు. అందువల్ల భక్తులు కూడా ఎక్కువ ఇక్కడ నమ్ముతారు అన్నమాట. ఇది వచ్చి సాంస్కృతిక మందిరం అనమాట. ఏదైనా స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు అలాంటివి జరిగినప్పుడు ఇక్కడ నాట్య మహోత్సవాలు అలాంటివన్నీ జరుగుతాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదే రంగనాయకి అమ్మవారి ఆలయం అన్నమాట. చూడండి, ఇది బయట నుంచి మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ కూడా కెమెరాస్ అనే అలవ్ లేదు. ఇక్కడ ఈ టెంపుల్ ఇంకొక చరిత్ర ఏంటంటే, ఇక్కడ తిక్కన మహాభారతాన్ని రాశాడని చెప్తాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఆయన విగ్రహం ఇది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ పెన్నా నది ఒడ్డునే మహాభారతాన్ని ఆయన తెలుగులోకి అనువదించారు. అందువల్ల గుర్తుగా ఈ తిక్కన విగ్రహాన్ని మనం ఇక్కడ చూడగలం. చూడండి, ఇక్కడే మరి గోశాల కూడా ఉందన్నమాట. మనం గోవుకు సంబంధించిన పూజలు కానీ గోపూజలు కానీ ఇక్కడ వచ్చి చేసుకుంటారన్నమాట భక్తులు. చూడండి, ఈ టెంపుల్ అయితే చాలా ప్రాచీనమైనది, చాలా పురాతన చరిత్ర కలిగిన టెంపుల్ అన్నమాట. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి. ఇది మన పెన్నా నది అని చెప్పాను కదా, ఇదే పినాకిని నది అన్నమాట. చూడండి, గుడి సైడ్ వెనకాల వైపు ఉంటుంది ఈ టెంపుల్, ఈ పెన్నా నది అనేది. చూడండి, ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి. చూడండి, ఇది మొత్తం పెన్నా నది. ఫ్రెండ్స్, మనకి గుడికి ముందు వైపుగా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అంటే గోపురానికి ముందు వైపు ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా పురాతనమైనది మరియు ప్రాచీనమైనది అన్నమాట. ఇక్కడ కూడా భక్తులు చాలా నమ్మకంగా భక్తులు పూజిస్తారు స్వామివారిని. చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్. మీరు ఈ గుడికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మీరు దర్శనం చేసుకోండి స్వామివారిని. ఇది ఇంకా స్వామివారికి ముందు వైపు ఈ టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. ఇది వేదాంత దిష్కర్ దేవస్థానం అంట. ఇక్కడ కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు. చూడండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే చాలా ఈ టెంపుల్ చాలా పురాతనమైనది కాబట్టి ఇక్కడ విగ్రహాలు కూడా చాలా చాలా చక్కగా ఉంటాయి, చాలా పురాతనమైనవి. చూడండి ఫ్రెండ్స్, ఆర్కిటెక్చర్ అయితే చాలా 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 బాగుంది. అంత అద్భుతంగా చెక్కున్నారు. మనకు అవతారాలన్నీ వరుసగా అక్కడ చెక్కున్నారు. చూడండి, ఇది మన గోపురానికి ముందు వైపు ఉన్న విగ్రహం అన్నమాట. ఇది మన గోపురానికి ముందు వైపున రామానుజాచార్యుల విగ్రహం అన్నమాట. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మనం ఈ రంగనాథ స్వామి టెంపుల్ గురించి ఈరోజు తెలుసుకున్న చరిత్ర. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.